దిగమరండి. నాన్న గుర్తుపెట్టాను. ఏం లేదండి. ఏం సార్ ఎలా ఉన్నారు? పర్లేదు నాన్న, ఏకాదశి కదా. ఈరోజు అర్థమైందండి, ఉపవాసం కదా. మీరు మాట్లాడచ్చండి. రెండు నిమిషాలు మాట్లాడండి, ఎందుకంటే ఇవాళ వాడు పులి మీద పుట్ర నా మీద కొట్టని ఆ మహా న్యూస్ వాడేమో లైవ్ పెట్టాడు ఏదో ఈ మహావిష్ణు టాపిక్ మీద. తెలుసు 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 ఆల్రెడీ లైవ్లో ఇందాక చెప్పాను, అయినా తర్వాత మళ్ళీ మా లైవ్ కంటిన్యూ చేసి చెప్పాను. అయినా పర్లేదులే, కానీ ఇప్పుడే ఎవరో పోస్ట్ పెట్టారు ఒక ఆయన, ఏంటంటే ఈయన ఏం బ్రాహ్మణ అండి, మళ్ళీ ఈయన అంటే మళ్ళీ మాకు పాపం వద్ది, ఎవరన్నా బ్రాహ్మణ ఈయన తగులుకోండి, శ్రీశైలం మల్లన్నైనా తిరుమల వెంకన్న అయినా ఓ మనిషిని వాళ్ళతో పోలుస్తారా? వెంకన్న ముందైనా మల్లన్న ముందైనా వాడు సామాన్యుడే కదా. ఇందాక కూడా నేను లైవ్లో చెప్పాను మహా న్యూస్లో, కోటికి పడగెత్తిన ధనవంతుడు కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. అయితే దరిద్రం ఏంటంటే మనకి తత్వం ఏది తలకెక్కట్లేదు నాన్న మనకి. చెప్పండి సార్. అక్కడ ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరండి, నేనే ఉన్నాను. కులం అనేది ఒకటే ఎక్కింది, డబ్బులు ఎక్కినాయి, పార్టీలు ఎక్కింది, సినిమా ఎక్కింది అంతే. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను భగవంతుడికి చెందినవాణ్ణి, ఈ దేహం నేను కాదు, ఈ దేహంలో ఉన్నది నేను, ఇది ఎవ్వరికీ ఎక్కలేదు. ఏమన్నా ఎక్కిందంటే శరీరము.